సో మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాగానే పెట్టేశాను ఆల్రెడీ నేను అప్లికేషన్. అప్లికేషన్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ జనరల్గా వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా అన్ని మన కష్టాలు అప్పటిదాకా మన డేంజర్లు అన్నీ ఉంటాయి కదా, విఘ్నాలు తొలగిపోవడం గురించే కదా పూజ. సో చిన్నప్పటి నుంచి కూడా మన పందిరి అన్ని తీసుకొచ్చి పెడతాం కదా, ఆకులు అన్ని పెట్టి పూజ చేయడం వల్ల కథ వింటాం ఆ రోజు అంతా చందమామని చూడకూడదు. అప్పుడు కూడా నా బుక్స్, నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉండేవి కదా, అవి తీసుకొచ్చి దాని మీద అంటే ముందు మా నాన్న రాసేవారు, రాసిన దాని మీద నేను రుద్దేవాడు మళ్ళీ ఎందుకైనా మంచిది బెటర్ రిజల్ట్ ఉంటుందని. అవును అవును. కానీ మనందరికీ అంత కనెక్షన్ ఉంది వినాయక చవితికి, సమ్హౌ పర్సనల్ ఫీల్ ఎక్కువ. ఇంట్లో వినాయక చవితి టైం ఇంట్లో లేకపోయినా, ఆ పూజ జరగకపోయినా, కథ వినకపోయినా, ఏదో జరుగుతుందని ఒక టెన్షన్. మరీ ఇలా నాకు నమ్మకాలు ఎక్కువ అని మీరు అనుకోద్దు, కానీ నిజంగా 1 ఇయర్ నేను కథ వినలేదు అనుకుంటూ ఉన్నాను. ఏదో నీలాపు నిందలు అని ఏదో అదే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నా, అక్షింతలు వేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. నిజంగానే జరిగింది ఆ ఇయర్. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇవన్నీ కథలు కథలో థింగ్ కూడా అదే కదా, మీరు మీకు సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి మీరు అనవసరంగా నీలపు నిందలు పడాల్సి వస్తుంది. దెన్ అది విన్న తర్వాత ఏది ఏమైనా ఎత్తి పరిస్థితుల్లో కథ వింటాం మాత్రం మనం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు వినాయక చవితి రోజు అని ఫిక్స్ అయిపోయాను. అంటే వచ్చున్నాయో లేదో నాకు తెలియదు, నీలాపులిందలు ఏమన్నా గాసిప్లు అన్ని అంటే ఇప్పుడే కొత్త కాదు సార్, ఇంకా అంత నీకు ఇప్పుడు నువ్వు కథ విన్నా సరే నీలాపు నిందలు ఉంటాయి. సెలబ్రిటీస్ అయిపోయాక ఇంకా అక్షింతలు వేసుకున్నా ఏం చేసినా కూడా నిందలు కామన్ పడుతూనే ఉంటాయి. యా సో మొత్తానికి గ్యాంగ్ లీడర్ ఆ పేర్లోనే ఓ ఎబ్రేషన్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ఫస్ట్ లుక్ ఆ ఐదుగురు క్యారెక్టర్స్ రివీల్ చేశారో, నిజంగా ఐదుగురు ఆడవాళ్ళు మాత్రం యునో దే స్టోల్ ద షో అని చెప్పాలండి. మొత్తంగా మా అందరి అటెన్షన్ యునో ఎవ్రీథింగ్ ఆ ఐదుగురు మీద ఉంది. నిజం చెప్పాలంటే ఐదుగురులో ఎస్ ప్రియాంక ఇస్ హియర్. విక్రమ్ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక వెరైటీ సర్ప్రైజింగ్ థాట్స్ ఆయనకి ఎలా వస్తే నాకు ఎప్పుడు యునో చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అండ్ విచిత్రం ఏంటంటే మీరు సినిమా తర్వాత సినిమా మాత్రమే చూస్తున్నారు, చూసి ఇంత ఇంట్రెస్టింగ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు షాక్ అవుతున్నారు. నాకు ఆల్రెడీ అతను లైబ్రరీలో ఎన్ని ఉన్నాయి అవి కూడా తెలుసు నాకు. సో నాకు నాకు ఇంకెక్కువ షాక్. ఇప్పుడు ఇప్పుడు 6 మంత్స్కి ఒక కొత్త ఐడియాతో రావటం వేరు, రోజుకి ఒక కొత్త ఐడియాతో వస్తుంటాడు. సో ఈవెన్ మా షూటింగ్ అప్పుడు కూడా చిన్న గ్యాప్ దొరికిందంటే లంచ్ బ్రేక్లో 10 నిమిషాలు పక్కన యా పక్కన కూర్చున్నామంటే కొత్త ఐడియా చెప్పేస్తాడు. అవునా? సో యా అంట అంటే అట్లీస్ట్ మీ దృష్టిలో 6 నెలలకు ఒకసారి కొత్త ఐడియా వస్తుందేమో విక్రమ్కి, నాకు తెలిసి రోజు ఒకటి వస్తుందండి. సో యా ఇట్స్ క్వైట్ అంటే చాలా వెరీ వెరీ క్రియేటివ్. ఇన్ని ఐడియాస్ లో గ్యాంగ్ లీడర్ ఈ సబ్జెక్టే ఎందుకు చేయాలనుకున్నారు విక్రమ్ గారు? ఇంకా యాక్చువల్లీ చాలా పెద్ద స్టోరీ ఉందండి, ఎందుకంటే గ్యాంగ్ లీడర్ కథ నాకు చెప్పక ముందు ఒక కథ చెప్పాడు, అది బాగుంది, చాలా బాగా అనిపించింది. కంప్లీట్గా టైట్గా ఉందా అంటే లే, ఎక్కడో మాకు ఇదే కదా ఇంకా బాగుంటే బాగుండు అనేది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.